తిరువూరు టీడీపీ పాలిటిక్స్ లో రోజుకు పిచ్ తెరపైకి వస్తున్నాయి. కులకపూడి ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ కేశినేని చిన్ని, వర్లరామయ్య హాజరయ్యారు. వారితో పాటు పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి దేవదత్తు కూడా వెళ్లారు. ఒకే వేదికపై కులకపూడి, దేవదత్తు కనిపించారు. నియోజకవర్గంలోని సమస్యలపై ఐదుగురుతో కమిటీ ఏర్పాటు చేస్తామని వర్లరామయ్య అన్నారు. ఆ కమిటీ నిర్ణయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గంలోని సమస్యలకు చెక్ పెడతామని తెలిపారు. గత కొంతకాలంగా కొలుకుపూడి వర్సెస్ దేవదత్తు పాలిటిక్స్ నడుస్తున్నాయి. పార్టీలో విభేదాలు తొలగించడానికి కేశినేని చిన్ని, వర్లరామయ్య రంగంలోకి దిగారు. అయితే కొలుకుపూడి, దేవదత్తు వర్గాలు వేరువేరుగా మీటింగులు ఏర్పాటు చేసుకున్నారు. దేవదత్తు వర్గం సమావేశానికి వెళ్లిన కేశినేని చిన్ని, వర్లరామయ్య వారితో మాట్లాడారు. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొలుకుపూడిని నియోజకవర్గం ఇన్ఛార్జిగా తొలగించాలని దేవదత్తు వర్గం డిమాండ్ చేస్తుంది. చివరికి దేవదత్తు కూడా కొలుకుపూడి మీటింగ్ కు హాజరయ్యారు. కిదంశంకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి టీడీపీలో వర్గపోరైతే ఒక తారస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అగిల మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో తిరువురు నియోజకవర్గంలో మూడు గ్రూపులు అయిన పరిస్థితి కనిపించింది. కొలిగబడి శ్రీనివాస వ్యవహార శైలిపై గత 10 రోజులుగా తీవ్ర స్థాయిలో కూడా నియోజకవర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన నిన్న పార్టీ కార్యాలయం పిలిచి తీవ్రస్థాయిల అధిష్టానం కూడా మందలించి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ రెండు వర్గాలు చెరొక చోట సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆసక్తికర సంఘటన కూడా అక్కడ చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలోనే కొలుగుపూడికి వ్యతిరేకంగా కూడా ఒక కీలకమైన సమావేశం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించి ఎంపీ చిన్ని, వర్ల రామయ్య కూడా అక్కడికి హాజరయ్యారు. వారిని ఒప్పించి ఆ సమావేశంలో ఇన్ఛార్జిగా గతంలో ఇన్ఛార్జిగా ఉన్న దేవదత్తుని కొలుగుపూడి సమావేశానికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఒకసారిగా నాయకులు, కార్యకర్తలు కొలుగుపూడికి వ్యతిరేకంగా సమావేశం అవడంతో గొడవ అవుతుందనే ఉద్దేశంతో కొలుగుపూడి శ్రీనివాసులు కూడా ఎంపీ రాకుండా ఆపారు. కొద్దిసేపు తర్వాత కార్యకర్తలు శాంతి ఇచ్చిన తర్వాత తిరిగి కొలుగుపూడి శ్రీనివాసుని తీసుకురావడం జరిగింది. అన్ని నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలతో సమావేశం అవడం జరిగింది. పార్టీ కార్యకర్తలకి, నేతలకి ఇక నుంచి అండగా ఉంటాను, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పి కొలుగుపూడి అయితే హామీ ఇవ్వడం జరిగింది. అయితే నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల నేతలతో, 4 అలాగే కొలుకపూడితో కలిపి 5 ఈ రోజు రాత్రికి ఒక కమిటీ వేసి 5 నేతృత్వంలో ఒక నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు. అయితే ఆ కమిటీ నివేదిక సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జికి ఒకరు ఉండాలా, లేకపోతే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇంకొకరిని ఏర్పాటు చేయాలా, అలాగే కొలుకపూడి శ్రీనివాస్కి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలా, లేకపోతే ప్రజాప్రతినిధిగానే కొనసాగించాలా, అలాగే నియోజకవర్గంలో మెజార్టీ కార్యకర్తల అభిప్రాయాలు ఏ రకం ఉన్నాయి, వీరంతా కూడా నివేదిక తీసుకొని రేపు సాయంకాలానికి కానీ ఎల్లుండికి కానీ పార్టీ అధిష్టానానికి నివేదిక ఇస్తారు. ఆ తర్వాత నియోజకవర్గానికి సంబంధించి 3 కూడుకున్న కమిటీ, అంటే మరో కమిటీని కూడా వేయాలని చెప్పి అధిష్టానం అయితే ఆలోచన చేస్తా ఉంది. నియోజకవర్గానికి సంబంధించి పార్టీ ఇన్ఛార్జిగా ఒకరు, అలాగే కొలుకపూడి శ్రీనివాసుని ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాన్ని కూడా పార్టీ పెద్దలైతే పరిశీలిస్తున్నారు. అయితే 5 ఎవరెవరు కమిటీ సభ్యులు ఏర్పడబోతున్నారు, 5 ఎవరు, అలాగే 5 నియోజకవర్గ నేతల అభిప్రాయాలు తీసుకొని ఎటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు అనే ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతా ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.